గుడ్ మార్నింగ్ నమస్కారములు. ఏదైతే మన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలు ముందు మాట్లాడిన తర్వాత వార్తలను విశ్లేషించేద్దాం. ప్రజల రుణము తీర్చుకునేందుకు ఎంత కృషి చేయడానికైనా నేను సిద్ధము అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. ఇక పూర్తిగా ఇక్కడ కేసీఆర్ గారు ఒక పేడు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని పేరే రైతు బాంధవుడికి ధన్యవాదములు అంటూ రైతు బంధు ఇక 50,000 కోట్లు యాసంగితో పంపిణీ పూర్తి అయిన మొత్తం రైతుకు పెట్టుబడినిచ్చి, చేనుకు చేవనిచ్చి, వ్యవసాయానికి జవసత్యాన్ని ఇచ్చి తెలంగాణ అన్నపూర్ణంగా చేసిన కర్షక హితుడు కేసీఆర్ గారు అంటూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి రైతులోకము ధనపూర్వక ధన్యవాదాలు అంటూ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు, అధ్యక్షులు, తెలంగాణ రైతు బంధు సమితి, వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కోట్లు ఇచ్చినట్లు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. ఒక కన్ను అప్పు కోసం, ఒక కన్ను వాన కోసం ఆనాడు రైతులు ఎదురు చూపులు, నేడు ఒక చెయ్యి రైతు బంధు కోసం, ఒక చెయ్యి సేద్యం కోసం నీళ్ళ కాళ్ళు వచ్చినాయి, నేలకు నవ్వు వచ్చింది. రైతు బంధు సాయంతో బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతుంది. అన్నదాతతో తల్లిబంధం 6 లక్ష కోట్ల అనుబంధం. కాలం కార్తిని వాగ్దానం చేసినట్లు కేసీఆర్ రైతు బంధును వాగ్దానం చేసిండు. రైతు మేడుతోక పట్టినట్లు కేసీఆర్ రైతు బాట పట్టిండు. ఇది రైతుకు ఇక్కడ అందరు కూడా మిస్టరు కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు తర్వాత హరీష్ రావు, మంత్రులందరినీ కూడా ఈ యొక్క మొదటి పేజీలో ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే అది మెయిన్గా తెలంగాణలో అదే వాడుతుంది. ఇక రెండో దానికి పోతే ఎన్ని కరువులైనా ఎదుర్కొనగలగాలి, దీనికోసం ఆర్థికంగా ఎదగాలి. ఇక అమల్లోకి ఏఐఎస్ ఇక ఆర్థిక వ్యవహారాల గుట్టురట్టు ఆదాయ పన్ను శాఖ డేగకన్ను బలాబోపన్న. ఇక పాక్ బోర్డు పట్టివేత. గుజరాత్ సమీపంలో భారత్ జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవలోని 10 మందిని అదుపులోకి తీసుకున్న ఐసీజ్ తేలింది. 12 నుంచి నీట్ పీస్ కౌన్సిలింగ్ సల్యూడిల్స్ యాప్ సృష్టికర్త అరెస్టు. ఇక మూడో దఫ జల పరీక్షలు. ఇక ఆదివారం జయస్వామి ఆశ్రమంలో శంకు చక్రాలున్న కుండను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో చిన్నజయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి. పనులు పెరగెత్తాలి, సాగునీటి లక్ష్యం చేధించాలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక టీకా చకచక, యువతకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి కోవిడ్పై ప్రధాని మోడీ సమీక్ష. ఇక వనమాత రాజీనామా చేయించాలి, నేటి నుంచే బూస్టర్ వైద్య ఆరోగ్య సమీక్షలో కేసీఆర్. ఇక ఎన్నికల తర్వాత ప్రత్యామ్నాయం మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యం. ఈ మేరకు రాజకీయ ముసాయిదా తీర్మానం ఖరారు. యూపీ ఎన్నికల్లో సమాజ్వాదికి మద్దతు ఇస్తాం. సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతాం. సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి. ఇక ఇల్లరికం పోలీస్, ఎల్ల తరబడి ఒకే జిల్లాలో పాతుకుపోతున్న పోలీస్ అధికారులు. ఇక ప్రజల విశ్వసనీయత కోల్పోయిన కేసీఆర్. కేసీఆర్పై అస్సాం సీఎం హేమంత్ ధ్వజం. నైజాంను మించిన నిరంకుశ పాలనతో సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఇప్పుడు ఆయనకు పోలీసులు తప్ప ఎవరి మద్దతు లేదు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం 7 ఏడాదిలో 1,00,000 మందికి ఉద్యోగాలను కల్పించింది. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగాలను పరిశాంతం చేస్తున్నారు. ఆటలు లేవు, పోటీలు లేవు, నేడు రేపు చిరుజల్లులు. ఇది ఇక మనకు ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి ఇది. రైతు బంధు బ్యాంకులో బంది సాయం జమ అవుతుందనగా హాల్ట్లోకి రైతుల ఖాతాలు. రైతులకు అందని 500 కోట్ల పైగా నిధులు అంటూ ఒక వార్త. ఇక ఇంటర్ పరీక్షలు ఎప్పుడు, ప్రశ్నపత్ర రూపకల్పన వాయిదా. ప్రధాన రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం టికెట్ల ధరలు పెంపు. ఇక ఇష్టం లేని బదిలీ తట్టుకోలేక ఇది సోషల్ మీడియా ఉంది. ఈరోజు మనకు విజయసాయి రెడ్డి గారు చూద్దాం. లేడు ఆయన ఎంత మెరుగు. ఇండియాకు విమానం ఎక్కే ముందు పాలో ఆల్టో అమెరికా నగరంలో ర్యాపిడ్ ఆర్ట్ సిసిఆర్ పరీక్ష కోసం 3
$100 చెల్లించి 2 గంటలు క్యూలో ఉండాల్సి వచ్చింది. అదే ముంబైలో ఇంటికి వచ్చి ఫ్లేబాట్ మిస్ట్ శాంపిల్ తీసుకున్నారు. 12 గంటల్లో ఫలితాలు వచ్చాయి. $7 చెల్లించాను ఇక మనకు అంటూ సందీప్ సింధల్, బిజినెస్ అనలిస్ట్. ఇక వైద్య ధర్మం ఇదొకటి స్పష్టంగా చెప్పాలి. టీకాల ప్రయోజనం గురించి నేను ఎంతైనా మాట్లాడాను, కానీ ఎవరైనా టీకా వేసుకోవద్దని కోరుకుంటే ఆ కారణంగా వారిని వేరుగా చూడను. వైద్యంలో కానీ ప్రజారోగ్యంలో కానీ తీర్పులను ఎదుటివారు సిగ్గుపడేలా చేయడానికి ఏ పాత్ర లేదు. డాక్టర్ సుప్రాల్ ప్రాల్ ఎంబీ ప్రాథమిక స్థాయి నుంచే బోధించాలి. ఆ చావుకు ఆ నలుగురే కారణం. అదిగో పులి, ఇక వనమాత రాజీనామా చేయించాలి. రాష్ట్రంలో సోషల్ మీడియాపై అణచివేత. ఏదైతే సోషల్ మీడియాను రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తుందని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ భంగంపై ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆన్లైన్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సోషల్ మీడియాపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుందామనే అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సోషల్ మీడియాను ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తుందని ఆరోపించారు. కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడపాటి శ్రీధర్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు నిర్ధారణ బృందంగా ఏర్పడి విచారణ చేసి ఆ నివేదికను ఆధారంగా కేసులు పెట్టి ఆ రిపోర్టును డీజీపీ, ప్రెస్ కమిషన్, మానవ హక్కుల కమిషన్ సమర్పించాలని సూచించారు. సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి మాట్లాడుతూ పోలీసులు 43 మంది జర్నలిస్టును రాత్రి ఇళ్ల నుంచి తీసుకెళ్లి వారిని నగ్నంగా ఫోటోలు తీయడం హేయమనే చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, గాధ ఇన్నారెడ్డి, తెలంగాణ ఉద్యమ సంగీత దర్శకుడు కిషోర్, సీనియర్ పాత్రికేయుడు పల్లె రవికుమార్ పాల్గొన్నారు. ఇక కౌలు రైతులు అప్పుల పాలు గట్టుగారు చెప్తున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అంతకుముందు పదవిలో ఉన్నాడు, ఇప్పుడు లేడు. 600,000 క్రియాశీలక కేసులు, ప్రతిని పక్కగా హైకమాండ్ త్రిమూర్తులు. నరేంద్ర మోడీ 71 ఏళ్ళు, అమిత్ షా 57 ఏళ్ళు, కేంద్ర ముఖ్యమంత్రి జగదీష్ ప్రకాష్ నడ్డా 61 ఏళ్ళు బీజేపీ. ఇక వడివడిగా అడుగులు, నేటి నుంచి బూస్టర్ డోస్ తగ్గేది లేదు. మీసాలు నా ఆత్మగౌరవానికి ప్రత్యేక తీయనంటే తీయను. కానిస్టేబుల్ ఎక్కువై సస్పెన్షన్ లేదు. ఇక సల్యూ డీల్స్ యాప్ సృష్టికర్త అరెస్టు. సమస్యలపై ప్రభుత్వంతో చర్చిస్తాం. ఇక గ్యాస్ వాడకంపై అవగాహనగా ఉండాలి. ఇక ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, డివైడర్ డి కొన్ని కాలం ఇప్పారు ఒకరి. ఇక ఏక రూపాయి వాళ్ళపై దాడులు, వివరాలు సేకరిస్తున్న సిపిఐ సత్యనారాయణ. పీడిఎస్ రైస్ అక్రమాలపై సాక్షి వర్ష కథనాలు కదిలిన కరీంనగర్ కమిషనర్ పోలీసులు. పేదల బియ్యం పక్కదారి పట్టడంపై మంత్రి సీరియస్. బ్యాంకుల ప్రవేశీకరణను వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సదస్సులో పాల్గొన్న వ్యక్తులు. యువత అన్ని రంగాల్లో ముందుండాలి. తొలుత వాళ్ళు తొలి తెలుగు శాసనమే. సైబర్ క్రైమ్ కేర్ ఆఫ్ రాజస్థాన్. ఇది మనకు ముఖ్యమైన వార్తలు. ఇంకా మనకు ఈరోజు షేర్ మార్కెట్ గురించి కొంత విషయంలో అమల్లేకి ఏఐఎస్ ఇక ఆర్థిక వ్యవహారాలు గుర్తురట్టు. సెన్సెక్స్ మన 145 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగింది. ఇక ప్రతి ఆర్థిక లక్ష్యానికి ప్రత్యేక పోర్టియోలో కావాలి. ఇక ఇండియన్ బ్యాంక్ ఎంఎన్ గ్లోబల్ కొనొచ్చు అన్నారు. రిలయన్స్ చేతికి అమెరికా హోటల్. యూపీఎల్ చోలా సెక్యూరిటీస్ కొనొచ్చు అంటున్నారు. 790 ప్రస్తుత టార్గెట్ 840. ఇక టీనేజర్లకు భారీగా టీకాలు. 20 ఏళ్లకుగా వానపడులే, రోజుకు 20 లక్షలు. కోవిడ్ ఆంక్షలు 20 వరకు పోడింగ్. సొంతింటి ప్రాధాన్యం పెరిగింది. ఐఏసి విక్రాంత్ 3వ దఫ జల పరీక్షల ఆరంభం. ఇక ఈ వృద్ధి కరోనా కారణం. ఇక 3 ఏళ్ల తర్వాత సౌదీ యువరాణి విడుదల. చంద్రుడిపై నీటి జాడలు. ఇవి మన ముఖ్యమైన వార్తలు. నమస్తే, నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే, ధన్యవాదాలు.